అంటే జనసేన పార్టీ చూసుకున్నట్లయితే కనుక పార్టీలో వీళ్ళు ఉన్నారు అని చెప్పుకోదగ్గ నాయకులు ఒక 5 నుంచి 6 మంది, అంతకుమించి మిగతా వాళ్ళు ఎవరు కూడా సామాన్య ప్రజలకు తెలియదు. అసలు మీడియా అయితే అసలు ఫోకసే చేయలేదు బేసిక్గా. సో అలాంటి వ్యక్తి అలా ఆ స్టేచర్లో ఉన్న మీకు సీట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? అంటే మిగతా వాళ్ళగా నేను బతిమాలడం ఆ టెంపర్మెంట్ నాది కాదండి. ఓకే, అంటే బతిమాలతోనే సీట్ ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు? అలా జరిగింది అక్కడంతాను. అండ్ హీ వాస్ ఫెయిర్ ఇనఫ్ టు సే దట్ టు మీ, నేను సీట్లు ఇచ్చే వాళ్ళు ఓడిపోతారని. సార్ ఒక పార్టీ లీడర్ అయ్యండి, నేను వెంటనే మీరు పార్టీ ప్రెసిడెంట్గా మీ ఇష్టం సార్, వాట్ ఎవర్. నేనేంటంటే నేను వర్క్ చేస్తాను, దాని తగ్గట్టుగా ఇవ్వాలి. ఏదో ఆ సీట్ ఈ సీట్ అంటే ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్. నేను అనేది ఏంటంటే నేను నాకు సీట్ ఇచ్చారా ఇవ్వలేదా, లేకపోతే సీట్ ఇస్తే పోటీ చేసామన్నా, లేకపోతే సీట్ ఇవ్వలేదు కాబట్టి పార్టీ మారైనా, అది పక్కన పెట్టండి. అసలు పార్టీయే సరిగ్గా ఫంక్షన్ అవ్వనప్పుడు దానికి ఉన్న ఇబ్బందులు ఉంటాయి కదా. ఓకే, సో ఆ ఇబ్బందులు నేను ఫేస్ చేస్తున్నా అనమాట. సరే, అదేంటిది, మనం ఎంతోమంది నమ్మి కొత్త పార్టీ కాబట్టి సహకరిస్తారు. ఇప్పుడు వై అక్కడ ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం వైసీపీ ఉండగా, బీజేపీ నేషనల్ పార్టీ ఉండగా, నరేంద్ర మోడీకి వేవ్ ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన చేస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాదయాత్ర చేస్తున్నప్పుడు, దానికి తగ్గట్టుగా మన సిస్టమ్స్ అన్నీ ఉండాలి కదా. ఓకే, సో బ్లైండ్గా మనం బిలీవ్ చేసి జనం ఓటేస్తారన్నది సరికాదు. ఓకే, ఫెయిల్యూర్స్కి డబ్బులు మద్యం అది, ఎస్ రీజన్స్ చాలా ఉంటాయి ఒక పార్టీ ఫెయిల్ అవ్వడానికి. ఇతర పార్టీలు ఆ విధంగా ఇచ్చారు కాబట్టి గెలిచారు అని అనడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఏంటంటే పొలిటికల్గా వాట్ ఈస్ కరెక్ట్ యూ నీడ్ టు డూ దట్ దెన్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. వితౌట్ డూయింగ్ పొలిటికల్లీ సర్టెన్ థింగ్స్, ప్రాపర్ క్యాండిడేట్స్ ఎస్టాబ్లిష్ చేయకోకుండా ఏదో విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కింద నడిచి చూస్తే పీపుల్ యాక్సెప్ట్ చేయలేదు, అదే రిజల్ట్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.